ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం నిన్నటి భాగంలో భండాసురుడు ఉత్పత్తి జరిగింది ఆ ఉత్పత్తి జరిగిన భండాసురుడు ఎంతో ఎన్నో విధాలుగా బాధ పెడుతూ ఏడిపిస్తూ ఉంటే దేవతలందరూ మొరపెట్టుకున్నారు అప్పుడు దేవతలలా మొరపెట్టుకున్నప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే మీరందరూ నా దగ్గర మొరపెట్టుకున్నారు నన్ను నా నేను కాదు రక్షించవలసింది ఆ జగన్మాత ఆ తల్లి ఆ త్రిపురసుందరి ఆ లలితా పరమేశ్వరి ఆవిడే మనల్ని కాపాడుతుంది ఆవిడే మనకిప్పుడు ఉద్భవించాలి ఆవిడ బయటికి వస్తేనే ఏదైనా చేయగలుగుతుంది కానీ మనం ఏమీ చెయ్యలేము అందరూ మీరు ఆ జగన్మాత కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు దేవతలు పెద్ద తపస్సు చేసుకుని వాళ్ళు హోమం చేసి వాళ్ళు అనేక విధాల స్తోత్రాలను చేసుకుని అమ్మవారిని ఆవిడ కరుణా కావాలి అని చెప్పి ఆవిడ గురించి తపస్సు చేసి ఆవిడని ఎలాగో అలాగో ప్రసన్నం చేసుకున్నారట ప్రసన్నం చేసుకున్నప్పుడు అమ్మవారు ఎందుకు వీళ్ళందరూ నా గురించి ఇంతగా అడుగుతున్నారు ఏం జరుగుతోంది వీళ్ళకి అని చెప్పి ఎలా రావాలి మరి అమ్మ వీళ్ళు ఏం దేకంచి చేస్తున్నారు వాళ్ళ శరీరంలో నుంచి తొడలు కూడా కట్ చేసేసి ఆ మాంసాన్ని వేసేస్తున్నారు ఎందుకని ఇంక మేము ఉండి లాభం లేదు మమ్మల్ని ఎలాగైనా ఆ రాక్షసుల చేతిలో చనిపోయేదానికి హాయిగా అమ్మ కోసం చేసే ఈ హోమంలోనే మా శరీర భాగాలన్నీ వేసేస్తాం మా దగ్గర ఉండేటువంటి ఈ మాంసం అంతా వేసేస్తాం ఆవిడకే అన్ని సమర్పణ చేసుకుంటాం ఇంకా మేము ఉండి కూడా వృధా కదా అని చెప్పి వాళ్ళందరూ చాలా బాధతోటి చాలా దుఃఖంతో ఏడుస్తూ ఇంకా అమ్మని ఎన్ని విధాలుగా ప్రార్థనలు చేసుకుంటారు అప్పుడు అమ్మ అమ్మో దేవతలు అందరూ ఇంత వాళ్లే చనిపోవడానికి సిద్ధమైపోయి ఒక్కొక్కళ్ళు హోమాగ్నిలో పడిపోతున్నారు ఇంకా ఎందువల్ల ఇలా జరుగుతుంది ఇంకా నేను బయటికి రావాల్సిందే కదా అనుకుని అప్పుడు అమ్మవారు ఆ యొక్క చిదగ్నిలో నుంచి ఆ హోమగుండంలో నుంచి ఆవిడ ఇలాగ ఎర్రటి వస్త్రాలను ధరించి ఒక దీనిలో నుంచి ఆవిడ బయటకు వచ్చారట అందుకనే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాయ క్రోధాకారాంకుశోజ్వలా అనే వాళ్ళు అనేక విధాలుగా అమ్మవారిని స్తోత్రం చేసుకుంటున్నారట అలా చక్కగా బయటకు వచ్చేసిందిట ఇంకా ఆవిడ్ చూశాక ఇంకేముంది ఇక అందరికీ ఆనందోత్సాహాలు ధైర్యం వచ్చేసింది మా అమ్మ వచ్చింది మనకు కూడా ఎలా ఉంటుందండి కష్టంలో ఎవరు కావాలనిపిస్తుంది ఎప్పుడు అమ్మనే కావాలనిపిస్తుంది మనకి ఏ చిన్న బాధ కలిగినా మనం ఎక్కడికి వెళ్తాం అమ్మ దగ్గరికే వెళ్తాం మరి అలాంటి అమ్మని మనం ఎలా చూడాలండి అమ్మను ఎట్లా చూసుకోవాలి చాలా జాగ్రత్త అమ్మ మనల్ని ఎట్లా చూసుకుందో మనం పెద్ద అయ్యాక అమ్మను అట్లనే చూసుకోవాలి అమ్మకేమైనా సహాయం కావాలంటే చెయ్యాలి అమ్మని ఎప్పుడూ బాధ పెట్టకూడదు అమ్మని ఎప్పుడు ఏడిపించకూడదు అమ్మ చెప్పిన మాట మనం వినాలి ఆవిడ ఎప్పుడు మన చెడు కోరదు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో చెడు కోరని వాళ్ళు ఎవరు అంటే ఒక్క తల్లి ఒక అమ్మ అమ్మ మాత్రమే అమ్మ ఎప్పుడు చెడు కోరదు బిడ్డలకి చెడిపోవాలని కోరుకోదు ఏమని కోరుకుంటుంది నా బిడ్డలందరూ బాగుండాలి తన బిడ్డలే కాదు తన చోటు ఉండే బిడ్డలందరూ బాగుండాలి అమ్మ అంటే ఏంటండి కన్నతే అమ్మ కాదు పెంచితే కూడా అమ్మే ఓ బిడ్డని తీసుకొచ్చి పెంచింది అంటే ఆవిడ కూడా తల్లే అందరినీ పక్కన వచ్చి ఇరుగు పొరుగు పిల్లల్ని చూస్తుందంటే ఆవిడ అమ్మ అంటే ఏంటి ఆకలేసినప్పుడు ఇంత అన్నం పెడుతుంది దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే దగ్గర తీసుకుంటుంది వాళ్ళకి నొప్పి ఏదైనా వస్తే తను బాధపడ్డం కాదు వాళ్ళ బాధని తీరుస్తుంది ఇన్ని రకాలుగా చేస్తుంది అమ్మ మన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అసలు మనం పుట్టడానికి కారణం ఎవరు ఆ అమ్మే ఇంత శరీరం మనకి రావాలి అంటే ఎవరు ఆ తల్లి అటువంటి తల్లి మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఆ తల్లిని తూలనాడడం ఆ తల్లిని హింసించడం ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయడం వృద్ధాశ్రమంలో పడేయడం లేని పక్షంలో ఇంకా ఏదైనా ఒక రూపాయి కావాల్సి వస్తే అమ్మని మెడకాయి కట్ చేసేయడం హతమార్చడం ఇవి మనం చేసేటువంటి పనులు అలాంటి పనులు మనం చేసేటువంటి విధానంలో ఉంటే అర్థం ఏంటంటే మనకంతా రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నారు ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది రాక్షస ప్రవృత్తి కలిగి ఉంది రాక్షస ప్రవృత్తి వదులుకుంటేనే ఇలాంటి అమ్మ మనకి ఉండగలుగుతుంది అందువల్ల మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా శ్రీమాతని ధ్యానం చేయాలి శ్రీమాతని ప్రార్థన చేయాలి ఎక్కడో నీకు కనిపించటం లేదు ఒక ఫోటోలో ఉంది ఆవిడ గురించి నేను చెప్పటం లేదు మీ అమ్మే మీ శ్రీమాత మీ అమ్మనే మీ ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళకి ఒక అమ్మ ఉంటుంది కదండి అమ్మ లేకపోతే మనం రావుగా ప్రతి వాళ్ళు ఇది నిజంగా ఇది నేను చెప్పేది ఏం కనిపించే కథ కాదుగా అందరికీ ఉంటుందమ్మ అమ్మ లేకపోతే ప్రపంచం లేదు కాబట్టి అటు అటువంటి అమ్మని మనం పవిత్రమైనటువంటి ఆ అమ్మని అమ్మ స్థానాన్ని మనం గౌరవించాలి పక్కవాడు తప్పు చేస్తే కూడా మనం పోయి చెప్పాలి వరే మీ అమ్మని తిట్టకురా మీ అమ్మని ఏం అనకురా నువ్వు ఎప్పుడు అమ్మతోటే అమ్మ ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరిగింది అని అంటే అమ్మ అమ్మ వ్యక్తిగత జీవితానికి ఏదైనా పొరపాటు జరగాల్సిందే తప్ప నీ ఎందు కాదు నీకు కాదు అమ్మ చేసేది తప్పు ఏదైనా జరిగింది పొరపాటు జరిగింది ఆవిడకి ఏదైనా అయ్యింది అంటే అది ఆవిడ వ్యక్తిగత జీవితానికి జరిగిందే తప్ప నీకు కాదు ఇలాంటి విషయాలన్నీ మనకి ఎవరు చెప్పారు అంటే శ్రీమాత చెప్పింది ఎందుకు రావాల్సి వచ్చింది అమ్మ ఏ దేవతలు అందరూ కూడా అట్లా కష్టపడుతుంటే చూసి వదిలేయచ్చు కదా వాళ్ళు చనిపోతున్నారంటే పోనీ అనవచ్చు కదా ఆవిడ చక్కగా రాజ్యం కదా అలా కాదు ఎందుకు నా బిడ్డలందరూ ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళకి ఎందుకు ఇలాంటిది ఆ రాక్షసులు కూడా తన బిడ్డలే ఏమంటుంది వాళ్ళ చెడు ప్రవృత్తిని పోగొట్టడం కోసమే ఆవిడ వచ్చింది మనిషిలో యొక్క ఎప్పుడైనా మనకి చెడు ఉన్నది అంటే అమ్మవారే చెడుని వదిలిగొట్టేస్తారు ఆ చెడు మనలో నుంచి పోవడం కోసమే మనం ఈ యొక్క లలిత ఉపాఖ్యానం చదువుకోవాలి ఎంత అదృష్టం ఉండాలండి ఈ యొక్క కథ వినాలి అంటే పూర్వజన్మ పుణ్యం ఏదైనా ఉంటేనే ఈ యొక్క కథ వినాలి అనిపిస్తుంది ఈ కథ విని తర్వాత ఆచరించాలనిపిస్తుంది అనుసరించాలనిపిస్తుంది ఒక్కసారి నోటితోటి శ్రీమాత అనాలనిపిస్తుందండి దానికోసమే ఈ ప్రయత్నం నేను ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకుని ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అమ్మ గురించి చెప్పడానికి నాలుగు మాటలు చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీమాత ఈ రకంగా చిదగ్ని కుండల్లో నుంచి చక్కగా ఉద్భవించి భండాసురుని యొక్క వధ కోసమే అమ్మవారు చక్కగా ఉద్భవించింది బయటికి వచ్చింది కాబట్టి అటువంటి అమ్మని మనము చక్కగా ప్రార్థన చేసుకోవాలి ముందు ముందు రోజుల్లో మనం లలితా సహస్రనామంలో ఉండే వెయ్యి నామాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే భండాసురుడి యొక్క ఉత్పత్తి వరకు మనం తెలుసుకున్నాం ఆ తర్వాత అమ్మ ఎలా ఉంటుంది అమ్మ ఏం చేసింది అమ్మకు వివాహం ఎలా అయ్యింది ఆ తర్వాత అమ్మవారి ఇల్లు ఎట్లా ఉంది ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా ఓ చిన్న చిన్న కథల రూపంలో తెలుసుకుని మనం అందరం కూడా పునీతులం అవుదాం రేపటి భాగంలో ఆ అమ్మవారి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం